ಈಗ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ದಾಗ ಆಗದು ದಿಗಳು ದಿಗಣ ದಿಗಣ దారి కట్టుకట్టేరే సరే ఇదే పోను అలాగనే చేశారా సింహాగ్రి? అవునయ్యా, ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి? నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతికే కన్నీటి పాలై జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందు చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానరా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు, వచ్చి రాగానే నీ కొడుకును చూడాలని అడుగుతావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరు ఇంటికి వెళ్ళండి, అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా.
నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళాడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా ఏంటండి? పర్వాలేదమ్మా, నాదనండి తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? ఏంటండి తీసుకురామ్మా, ఎక్కడ తప్ప తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది పట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి గోవిందయ్య. వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనులు చేసుకో. ఈ సరైన పర్మనెంట్? ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంట్ రా. మనిషి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా అయ్యా, నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పని చూడు. అయ్యా, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? పాత స్నేహితుడు వస్తున్నాడు అన్నట్టు మర్చిపోయాను. మేమిద్దరం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళు, వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి అయ్యగారు, వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తింటే చాలా ఇష్టం, అది నేనే నేర్పాను. సునుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేసి. అలాగేనండి. రై అయ్యా, నువ్వు పనులు చేరావు కదా అయ్యా, పని మినిట్ చేశాను కదా అయ్యా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒకరు వస్తుందో అని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. రై, నువ్వు పన్నెండు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి, స్నేహితుడివి. అయ్యో ఇంకా నీకు కితకిత పోలేదా? నాకు కితకిత లేవయ్యాయ్. ఒక్కసారి ఒరే అన్రా. అయ్యో బలేవరే, బాగుండదు. బలేవరే అన్రా, బాగుండదు. ఒక్కసారి బాగుండదండి. అంటావలేదా? ఎన్నేళ్ళైంద్రా ఇలా సంతోషంగా ఉండి. భోంచేద్దాం ఎరా, బిడ్డను చూసి వచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకును చూసి వచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి వచ్చాను. మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగర వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. ఏ, వాడు ఒక తప్పు చేశాడు. తప్ప? ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, వదిలే. ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళ, ముందుకడు. ప్రభా, మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గు లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది? ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తిట్టేందుకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. ఎవరు మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు, అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను, మళ్ళీ నువ్వు తాపరించావు. చిన్న చిన్న నాటకవాడు పంపించావా? అవును, కారాభంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుల్ని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నయ్య నన్ను చేర్చిపోయాడని నాటుకోడాను, నేను చిబ్బిడ తీశాను.
ఊరుకోడయ్యా మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా అడవిని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కణితల పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు